ప్లీజ్ చెప్పండి సార్. ముఖ్యమంత్రి గారు నదీ పరివాహక ప్రాంతం అధ్యక్ష, మీరు అనుమతిస్తే నేను ఇచ్చినట్టు కూడా టీవీలు వేస్తే రెండు కూడా వస్తాయి. ప్రజలు దేశం తీసుకోనికి అవకాశం ఉంటుంది. మీరు పర్మిషన్ ఇస్తే వేస్తారు అధ్యక్ష. స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేశారు అధ్యక్ష. చెప్పండి కాదు అధ్యక్ష, టీవీలో ఏమంటున్నాను, నేను చెప్పే డాక్యుమెంట్స్ కూడా ఇస్తే చెప్పండి. ఓకే, మీరు వేయరు కాబట్టి అధ్యక్ష, మీరు వేయలేరు కాబట్టి మేము పబ్లిక్లో మీకు కాపీ పంపిస్తాం, పబ్లిక్లో అని చెప్పాలి వారికే చెప్తాం అధ్యక్ష. ఎందుకంటే ఒక డాక్యుమెంట్ ముఖ్యమంత్రి గారు మినిస్టర్ డాక్యుమెంట్స్ అన్ని చూపించినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా ఆ అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది అధ్యక్ష. దాన్నే అభ్యర్థిస్తున్నా మేము. అది మీరు అభ్యర్థించిన మీ మనసు కరగలేదు కాబట్టి ఐ హావ్ టు ప్రజెంట్. అంటే ఒక సాంప్రదాయాన్ని, నూతన సాంప్రదాయాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ సాంప్రదాయం అందరికీ వర్తింపజేస్తే అధ్యక్ష, ఏ మెంబర్ అయినా కానీ రేపటి నుంచి ఏ మెంబర్ కానీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ చూపించాలి వారికి కూడా ఇస్తే అది సబబుగా ఉంటుంది అధ్యక్ష. నేను సబ్జెక్ట్కి వస్తున్నాను అధ్యక్ష. మొట్టమొదటిసారిగా అధ్యక్ష, మీరు ముఖ్యమంత్రి కానీ ఇక్కడ సభ కానీ రూల్స్ ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రిస్ట్రిక్షన్ ఆఫ్ బిల్డింగ్ యాక్టివిటీ ఇన్ ది విసిడిటీ ఆఫ్ సర్టన్ ఏరియాస్ వాటర్ బాడీస్. ది అబవ్ మ్యాటర్ ది అబవ్ వాటర్ బాడీస్ అండ్ కోర్స్ షల్ బి మెయింటైన్డ్ యాజ్ రిక్రియేషనల్ గ్రీన్ బఫర్ జోన్ అండ్ నో బిల్డింగ్ యాక్టివిటీ షల్ బి క్యారీడ్ అవుట్ విత్ ఇన్ 100 మీటర్స్. అధ్యక్ష, ఇది మీ బిల్డింగ్ రూల్స్ అన్నీ ఉన్నాయి, డేట్ కాదు బిల్డింగ్ రూల్స్ ఉన్నాయి. నేను ఐ విల్ పాస్ ఆన్ టు యూ అని చెప్తాను. నేను అధ్యక్ష 100 meters from the boundary of the river outside the municipal corporation. మీ బిల్డింగ్ రూల్స్ లో ఉండేదా చెప్తున్నాను. బయలా చూసుకోండి మీరు, డేట్ కాదు బయలాస్. ఇది బయలా. ఒక్క నిమిషం అధ్యక్ష. అధ్యక్ష, ఈయన బిల్డింగ్ను రెగ్యులరైజ్, ఈయన బిల్డింగ్ను ఈ మాదిరిగా రివర్ కన్జర్వేటర్ హూ ఇస్ ది అథారిటీ వ్యతిరేకంగా ఇవ్వడం మొదలు పెట్టేసరికి, ఈయన ఇల్లీగల్గా ఉండడం మొదలు పెట్టేసరికి ఏకంగా ఫ్లడ్ లేదు. ఫ్లడ్ ఎట్టొచ్చినా పర్వాలే, మనుషులు ఏమైనా పర్వాలే, నా బిల్డింగ్ మాత్రం, నేను ముఖ్యమంత్రి, నా బిల్డింగ్ మాత్రం రెగ్యులరైజ్డ్ పద్ధతిలో ఉండాలా అని చెప్పి దుర్బుద్ధితో ఏకంగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఆయనంతటా ఆయనే రూల్స్ మారుస్తాడు, ఆ రూల్స్ మార్చింది నువ్వే కదయ్యా అని చెప్పి ఎవరైనా క్వశ్చన్ వేస్తే ఆ డేట్ మాత్రం చెప్పడు. ఆ తప్ప మిగతాటి అన్ని ఆయన ఏ రకంగా మార్పులు చేశాడో మాత్రం చెప్తాడు. డేట్ చెప్పమని చెప్పాడు అధ్యక్ష, ఆయన చేశాడా లేదు ఇంకొకరు చేశాడు అర్థమవుతుంది కదా. చెప్పండి, కనీసం నీకు చాలా సెక్రటరీలు, నాకు సెక్రటరీలు లేరు, మీకు చాలా మంది సెక్రటరీ ఉన్నారు, వారి దగ్గర తెప్పించుకోండి. మంత్రి గారు ఇక్కడ ఉన్నారు, వారు చెప్పాలి ఇవన్నీ అధ్యక్ష. ఇక్కడ కాదండి, మీరు చెప్పండి నాకు, మీరు 100 మీటర్స్ ఫ్రమ్ ది బౌండరీ ఆఫ్ ది రివర్ అవుట్ సైడ్ ది మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ నగర పంచాయత్ లిమిట్స్ అండ్ 50 మీటర్స్ విత్ ఇన్ ది మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ నగర పంచాయత్ లిమిట్స్ పెట్టి ది బౌండరీ ఆఫ్ ది రివర్ షల్ బి యాజ్ ఫిక్స్ అండ్ సర్టిఫైడ్ బై ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. 30 మీటర్స్ ఫ్రమ్ ఎఫ్టీఎల్ బౌండరీ ఆఫ్ లేక్స్ ట్యాంక్స్ కుంటాస్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 10 హెక్టర్స్ అండ్ అబౌవ్. ఇక్కడ ఏంటి అధ్యక్ష, రివర్ బౌండరీ ఇది కాదు అధ్యక్ష, రివర్ బౌండరీ రివర్ లో అవతల సగంలో ఉంటుంది అధ్యక్ష. మీరు ఒకసారి చూసుకుంటే అవన్నీ మీకు ఒక ఐడియా వస్తుంది అధ్యక్ష. ఇది ప్రకాశం బ్యారేజ్ అధ్యక్ష, ప్రకాశం బ్యారేజ్ కాబట్టి అధ్యక్ష.
ఆ కోర్టులో కూడా సుప్రీం కోర్టు చెప్తా కూడా చెప్తాను ఇస్తాను సుప్రీం కోర్టు చెప్తున్నా అధ్యక్ష గౌరవ మంత్రి గారు అనేటు ప్రజావేదిక నా బిల్డింగ్ అధ్యక్ష ఇది ప్రభుత్వ బిల్డింగ్ నేనుండే బిల్డింగ్ అధ్యక్ష నా బిల్డింగ్ కాదు అది రమేష్ అనే ఒక డెవలపర్ చేసుకున్నాడు నేను తాత్కాలికంగా ఉంటున్నాను నేను ఒక టెనెంటే ముఖ్యమంత్రి గారు అంటున్నారు నేనేదో వైలేట్ చేశాను మాట్లాడుతున్నారు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా నేను ఎక్కడా వైలేట్ చేయలేదు ఎక్కడా ఇల్లు కట్టలేదు ఎక్కడా అసైన్మెంట్ల భూములు తీసుకోలేదు ఆ విషయం ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇందులో ఇది నూట ముప్పై మీటర్ల అవతల ఇప్పుడుండే వాటర్ కి దీనికి డిస్టెన్స్ ఉంది అధ్యక్ష అయితే ఇది ఏదో గట్టిగా మాట్లాడేస్తే ముఖ్యమంత్రి అడిగారు అధ్యక్ష 7/4/12 ఈ ఆర్డర్స్ ఇవి ఓకే నేను అడుగుతున్నాను అధ్యక్ష సత్యనారాయణ రాజు అక్కడనే ఒక నేచర్ క్యూర్ హాస్పిటల్ పెట్టాడు ఎక్కడ కట్టాడు అధ్యక్ష కట్ట కిందనే కట్టాడు అది ఎవరు పర్మిషన్ ఇచ్చారు అధ్యక్ష రాజశేఖరరెడ్డి పర్మిషన్ ఇచ్చారు ఆయన గవర్నమెంట్ లో ఇక్కడే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఉన్నాడు ఆయనే పర్మిషన్ ఇచ్చాడు మీ మెంబర్లందరూ కూడా మాట్లాడేటప్పుడు దర్ ఇస్ అ రికార్డ్ ఆ రికార్డు బట్టి ఉంటుంది తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష ఇది క్లియర్ గా 130 మీటర్ల అవతల ఉంది కాబట్టి 100 మీటర్స్ లోపలనే ఉండాలి అది కూడా రివర్ ఇది రివర్ కాదు వాటర్ బాడీ అంటే రిజర్వాయర్ ఆ రిజర్వాయర్ 10 హెక్టార్స్ కాబట్టి ఆ 10 హెక్టార్స్ లో మీరు చూసినప్పుడు అధ్యక్ష ఇది క్లియర్ గా 30 మీటర్లు ఉంటే సరిపోతుంది నేను ఆ డీటెయిల్స్ అనేది మీకు ఇస్తాను అధ్యక్ష మీరు చెక్ చేసుకోవచ్చు అయితే బిల్డింగ్ కట్టారని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు పంచాయతీ పర్మిషన్ ఉంది 1+1 అయితే పంచాయతీ పర్మిషన్ దానిపైన పోతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇక్కడ ఆ బిల్డింగ్ లో కూడా రివర్ కన్జర్వేషన్ రిక్వెస్ట్ ఫర్ ఇష్యూయింగ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ టు కనెక్ట్ స్విమ్మింగ్ పూల్ విత్ డ్రెస్ చేంజింగ్ రూమ్ ఇష్యూ ఆఫ్ నో అబ్జెక్షన్ రిగార్డింగ్ ఇది 16/5/2007 ఇచ్చారు అంటే ఆ బిల్డింగ్ కే రివర్ కన్జర్వేటర్ ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చే కొన్ని కూడా ఉంటుంది అధ్యక్ష మూడోది మీరు బిల్డింగ్ కట్టారు కొట్టేశారు ముఖ్యమంత్రి గారు చెప్పారు అనాథడి పాపం ఆయన కంచూపని నేనే కనపడుస్తూ ఉంటా బిల్డింగ్లో కూడా పోయినప్పుడు కూడా రాష్ట్రమంతా ఎక్కడున్నా నేను ఆ బిల్డింగ్ నాకు ఇమ్మని ఒక లెటర్ పంపించాను అధ్యక్ష నేను చేసిన తప్పు ఎందుకు పంపించాను అధ్యక్ష ఒక లెటర్ నేను అందుకే చెప్తాను అనాథడి అవునా కాదే కూడా చెప్తాను అధ్యక్ష నేను ఒకటి రిక్వెస్ట్ చేశాను నాకు ఇక్కడ బిల్డింగ్ లేదు ఆ బిల్డింగ్ నాకు ఇవ్వండి నేను అపోజిషన్ లీడర్గా అక్కడ ఫంక్షన్ చేసుకుంటాను లెటర్ పంపిస్తే లెటర్ పంపించిన తర్వాత బిల్డింగ్ డెమాలిష్ చేశారు అధ్యక్ష ఓకే అధ్యక్ష నేను అడుగుతున్నా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అధ్యక్ష చాలా స్పష్టంగా ఇది 3/7/2015 ఇదే మరి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వెళ్ళింది 338 Section 3 ఆఫ్ ది గవర్నమెంట్ బిల్డింగ్ యాక్ట్ 1899 గివ్స్ ఎగ్జెంప్షన్ ఆఫ్ సర్టన్ గవర్నమెంట్ బిల్డింగ్ ఫ్రమ్ మున్సిపల్ లాస్ టు రైజ్ ది ఎరెక్షన్ ఎక్సెట్రా ఆఫ్ బిల్డింగ్ విత్ ఇన్ మున్సిపాలిటీస్ Section 3 రన్స్ యాజ్ ఫాలోస్ నథింగ్ కంటైన్డ్ ఇన్ ఎనీ లా ఆర్ ఎనాక్ట్మెంట్ ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ టు రెగ్యులేట్ ది ఎరెక్షన్ రీఎరెక్షన్ కన్స్ట్రక్షన్ ఆర్ ఆల్టరేషన్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ బిల్డింగ్స్ విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ ఎనీ మున్సిపాలిటీ షాల్ అప్లై టు ఎనీ బిల్డింగ్ యూస్డ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ది పబ్లిక్ పర్పస్ ఆర్ ఫర్ ఎనీ పబ్లిక్ పర్పస్ విచ్ ఇస్ ది ప్రాపర్టీ ఆర్ ఇన్ ది ఆక్యుపేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్ విచ్ ఇస్ ది ఎరెక్టెడ్ ఆన్ ల్యాండ్ విచ్ ఇస్ ది ప్రాపర్టీ ఆర్ ఇన్ ది ఆక్యుపేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ అధ్యక్ష చాలా స్పష్టంగా సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఆ జడ్జిమెంట్ లో గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా కట్టినా దాన్ని రెగ్యులేట్ చేసే అధికారం గవర్నమెంట్ ఉందని చాలా అవసరం లేదు చెప్పారు అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష నేను ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మీరు ఈరోజు చాలా చెప్పారు నా బిల్డింగ్ మీరు కొట్టారు
గవర్నమెంట్ బిల్డింగ్ కొట్టారు, నేను అడిగాను కాబట్టి. మీ మంత్రి గారు అంటున్నారు నేనున్నాను కాబట్టి ఆ బిల్డింగ్ వెకేట్ చేయాలని, అది రూల్స్ ప్రకారం ఆయన తీసుకున్నారు. మీరు ఎప్పుడైనా సరే ఒక పాలసీ ప్రకారం అన్ని చేస్తే నేను వెళ్ళడానికి ఏమి నాకు బాధే లేదు. కానీ అధ్యక్ష ఇక్కడ ఒక విషయం, ఈరోజు రాష్ట్రంలో కొన్ని నా విషయం నేను మాట్లాడాలి అధ్యక్ష, మీరు ఏం చేస్తారు చేయండి, నాకేం బాధ లేదు. దాన్ని మీరు తిడతారా, ఈ అవసరం అవమానిస్తారా, ఇంకా ఎక్కువ అయ్యారు ఏం చేస్తారా చేయండి, పర్వాలేదు. ప్రజల కోసం అడుగుతున్నాను అధ్యక్ష, నేను ఎన్ని పడడానికైనా సిద్ధంగా ఉన్న ప్రజా సమస్యల కోసం ప్రజా జీవితంలో. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నీతులు చెప్పే అవసరమైతే రోడ్డు మీద పడుకోవాలని సరే పనిచేస్తాను తప్ప మీకు ఎదిరింపులకు నేను భయపడను అధ్యక్ష. 40 ఏళ్ళు అధ్యక్ష, నేను చాలా చూశాను అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇక్కడ వచ్చినప్పుడు ఇప్పుడే మంత్రి గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష, ఇక్కడ మాత్రం ఒక్క గట్లోనే 74,000 కన్స్ట్రక్షన్స్ గుర్తించామని చెప్పారు. ఇవి కాకుండా ఇంకా కొన్ని లక్షల కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. రాష్ట్రం మొత్తం ఒక ఆవేదనలో ఉన్నారు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో శ్రీనివాసులు గారు కూర్చోండి, ఒక ఆవేదనలో ఉన్నారు. ప్రభుత్వ బిల్డింగ్ నో కనీసం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికి కూడా ప్రభుత్వ బిల్డింగ్ కూడా పెట్టుకోవచ్చిన అవకాశం ఉన్నా కూల్చేశారంటే, ఇక్కడ ఎక్కడ బిల్డింగ్స్ లేకపోయినా కూల్చారంటే ఇది ఖర్చుతో కూల్చేస్తున్నారు. వీళ్ళు ఇంకా రేపు ఏం చేస్తారు తెలియదని ప్రతి ఒక్కరూ భయపడే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు అంటున్నారు మొత్తం బిల్డింగ్లన్నీ కూడా రిమూవ్ చేస్తానంటున్నారు, ఆదేశాలు ఇచ్చారంటున్నారు. శ్రీనివాస కలెక్టర్స్ కి ఆదేశాలు ఇచ్చామంటున్నారు. ఇప్పుడు ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆందోళనలో ఉన్నారు అధ్యక్ష. ఆ ఆందోళన ఎప్పుడు నా దగ్గర కూడా అధ్యక్ష, ఇప్పుడు మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఒక మాట చెప్పారు కూర్చో అధ్యక్ష, కూర్చోండి. మంత్రి గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష, ఇప్పుడు నన్ను డెమాలిష్ మీరు పోతారా, మీకు నోటీస్ ఇచ్చారు. నాకు నోటీస్ అవసరం లేదు, ఎందుకంటే నా బిల్డింగ్ కూడా కాదు, నేను అడుగుతున్నా. ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఒక ఆవేదన, ఒక బాధ. ఎందుకంటే అధ్యక్ష ఎప్పుడు ఎవరొచ్చి కొడతారు తెలియదు. గవర్నమెంట్నే కొట్టినప్పుడు ప్రైవేట్ అయితే లెక్క కూడా ఉండదు. నాకు సార్ సీఎం గారు చెప్పిన తర్వాత అధ్యక్ష నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మిమ్మల్ని వారికి కూడా అప్పీల్ చేస్తున్నా, మీకు కూడా అప్పీల్ చేస్తున్నా, మినిస్టర్కి అప్పీల్ చేస్తున్నా, విక్టిమైజేషన్ వద్దు, దౌర్జన్యాలు చేయొద్దండి, ప్రజల్ని భయభ్రాంతులు చేయొద్దండి. మాజీ ముఖ్యమంత్రి గారు బిల్డింగ్నే మేము కొట్టేస్తున్నాం కాబట్టి మీరు ఒక లెక్కని ఈ రాష్ట్రాన్ని ఆందోళనలో పడేయద్దండి అధ్యక్ష. ఈ సందర్భంలో అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష, నేను రియల్గా ఆయన అప్రిషియేట్ చేస్తున్నాను అధ్యక్ష, అభినందిస్తున్నాను అధ్యక్ష. ఎక్కడైతే రివర్స్ ఉన్నాయో, ఎక్కడైతే రివర్స్ ఉన్నాయో అధ్యక్ష, అక్కడ ఇండ్లు కట్టుకుంటే రివర్ కోర్స్ మారిపోతుంది, అదే మారిగా నీళ్ళని అబ్స్ట్రక్ట్ అవుతాయి. ఏదైనా రేపు ఇది వస్తే అన్నిటి ఒప్పుకున్నాను అధ్యక్ష. అదే మారిగా అధ్యక్ష నేను ఊటి వారిని అడుగుతున్నాను అధ్యక్ష, రోడ్ల మీద విగ్రహాలు పెట్టేశారు అధ్యక్ష. విగ్రహాలు పెట్టినప్పుడు అధ్యక్ష పోతూ పోతూ కాబట్టి ఇది కూడా ఇల్లీగలు, ఇల్లీగల్ అండి, తప్పు చేసుకోవాలి. నేనేమే తప్పు మాట్లాడి సజెషన్ ఇస్తున్నా ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి సజెషన్ ఇస్తున్నా సార్. క్వశ్చన్ కి అన్రిలేటెడ్ ఏదైనా కానీ కాదండి, రికార్డులు ఇచ్చి తొలగించండి ప్లీజ్. నేను కూర్చోండి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అండి. నేను అధ్యక్ష నేను ఒకటే మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష, రోడ్డు మీద కట్టడాలు ఉన్నప్పుడు, రోడ్డు మీద విగ్రహాలు ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఆ దారిలో పోతామంటే విగ్రహాలు చూస్తూ యాక్సిడెంట్లు అవుతాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, కూడా ఉంది, మేము కూడా ఎప్పుడో ఆర్డర్స్ కూడా క్వశ్చన్ కన్ఫర్మ్ అవ్వాలి. Thank you.
నా నోరు మూయాలంటే కరెక్ట్ గా చెప్పలేండి. కాదు కరెక్ట్ కాదు. మీకు మీకు నోరు మూయించాలనుకుంటే అవకాశం ఎందుకు ఇస్తాం? మాకు అవకాశం ఇచ్చింది సబ్జెక్ట్. అక్రమ కన్స్ట్రక్షన్స్ మాట్లాడుతున్నా లేదు, లేదు ఏదైతే అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ గురించి అదే మాట్లాడుతున్నా. కన్క్లూడ్ చేయండి. అదే నేను ఎక్కడ కూడా దేశం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్లీజ్ రామచంద్రారెడ్డి గారు, ప్లీజ్ రామచంద్రారెడ్డి గారు, ప్లీజ్ ప్లీజ్. ఎక్కడైనా దేశ నేను చట్టాన్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తి తప్ప చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తి కాదు దేశ. అదే రామకృష్ణ మంది నాయకులు అయితే ఇవన్నీ చరిత్ర. నేను ఒకటి అన్ని రోడ్లలో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎందుకు మీరు అమలు చేయరు? అదే మరి అధ్యక్ష మీరు కన్క్లూడ్ చేయాలి సార్, టైం అవుతుంది. వస్తాను అధ్యక్ష. డిబేట్ ఇట్ ఇస్ ఎ క్వశ్చన్ ఆన్సర్.